నమస్కారమండి. కృష్ణ తెలుగు ఆడియో నవల్ హబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా పేరు కృష్ణ. ఎంబీఎస్ ప్రసాద్ గారు రచించినటువంటి రాంపండు బ్రిలియంట్ ఐడియా అనేటటువంటి కథను చదువుతున్నాను. రాంపండు లీలలు అనేటటువంటి నవలలో అనంతు రాంపండు ఐడియాలు వాడుకున్న దాఖలాలు ఏమీ పెద్దగా లేవు. కానీ కామేశం బాబాయ్ విషయంలో మాత్రం సలహా ఆడడం సంభవించింది. దానికి కారణం రాంపండు పూర్వ అనుభవం. రాంపండు అనుభవం తక్కిన వాటిల్లో ఎలా ఉన్నా ప్రేమ వ్యవహారాల్లో మాత్రం మహాగట్టిది. అంటే ఆ పాటి అనుభవం కామేశం బాబాయ్కు లేదనేమీ కాదు. ఆ మాటకొస్తే బాబాయ్ రాంపండు కంటే ఎంతో సీనియర్. 40 ఏళ్ళుగా అంటే తన 16 ఏటి నుండి ఆయన ఎంతోమందితోటి ప్రేమలో పడ్డాడో తెలియనే తెలీదు. బాబాయ్ వలస అవుతాడు కాబట్టి అతని గురించి అనంత చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాడు. విన్నదానిలో చెప్పుకోదగ్గది మెచ్చుకోదగ్గది ఏవీ కనబడలేదు. ముఖ్యంగా ఆ చెప్పేది మాంకాళ్ళత్తయ్య అయినప్పుడు అస్సలు కనబడదు. కనకబడ్డప్పుడల్లా పాఠం అప్పగించేది, ఒరే అనంతు మీ కామేశం బాబాయ్ని చూసి నేర్చుకో అంటున్నామంటే అలా ఉండమని కాదు అలా ఉండకూడదని చెప్తూనే ఉన్నాను. ఎవరు కనబడితే వాళ్ళని ప్రేమించాలని వెంటబడటం, మనం ఏమిటి మన వంశం ఏమిటి అన్న ఆలోచన లేకపోవటం ఇది మంచి పద్ధతి కాదు. దాన్ని ఎవరినో ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని వీడు అన్నాం. మేమంతా వెళ్ళి అడ్డం పడ్డాం. ముఖ్యంగా ఆ రికార్డింగ్ డాన్సర్ అచ్చమ్మ విషయంలో అయితే మరీను గుళ్ళో పెళ్లి చేసుకుంటానని అన్ని రకాలుగాను చేసేసుకున్నాడు కూడా ఏర్పాట్లు. దాన్ని వదులుకోవడానికి తల ప్రాణం తోకొచ్చిందనుకో, నువ్వు అలాంటి వేషాలు వేశావో వీపు చీరేస్తాను జాగ్రత్త. కామేశలాగానే అనంత కూడా బ్రహ్మచారిగా ఉండిపోవడం, మాంకాళ్ళ అత్తయ్య ఇలా హెచ్చరిస్తూ ఉండడం రెండూ సంభవించేది. కానీ నిజానికి అనంత్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం బద్ధకము, సంసారం చూసుకోవాల్సి వస్తుందేమో అనేటటువంటి భయము. కామేశం విషయంలో అయితే అతనికి నచ్చిన పిల్లలను అవన్నీ కుటుంబం ఆమోదించక ఉండడం అతన్ని బ్రహ్మచారిగా మిగిల్చేసింది. అందున ఈ మధ్యన బాగా ఒళ్ళు రావడంతో వివాహేచ్ఛ నశించి ఉంటుంది అని చెప్పని ఆనంద్ అనుకుంటూ ఉండగానే ఓ రోజు బాబాయ్ దిగబడ్డాడు. ఆనంద్ క్లబ్ నుండి ఇంటికి వచ్చేసరికి బాబాయ్ అద్దం ముందు నిలబడి ఈల వేసుకుంటూ తల దూకుంటూ ఉన్నాడు. ఆనంద్ పలకరించాడు, ఏడు బాబయ్య ఈ మధ్యన బాగా ఒళ్ళు చేసినట్టున్నావు. ఎవరైనా టైలరు స్లిమ్ అవుదాం అనుకుంటే వారానికి ఒకసారి నీ కొలతలు తీసుకుంటే సరి, ఏడ్సావు లేవోయ్. ఈ మధ్యన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల తినడం తగ్గించేశాను. నీకు తెలుసా ఎసిడిటీ వల్ల స్టమక్ లైనింగ్ చెడిపోయి వేళకు అన్నం తినకపోతే అరగని స్టేజీకి వచ్చేసాను అన్నాడు బాబయ్య అద్దం నుండి దృష్టి మరల్చకుండానే. బాబాయ్తోటి ఇదొకటి చిక్కు, ఎప్పుడు చూసినా స్టమక్ లైనింగ్ గురించి తెగ మాట్లాడుతూ ఉంటాడు. ఓలే బాబాయ్ ఇంకా ముస్తా బాబు, నీ ఇమేజ్ బరువు మోయలేక అద్దం పగిలిపోయేటట్టుగా ఉంది. అయినా పెళ్లి కొడుకులాగా అంత ముస్తాబేమిటి అని జోక్ చేశాడు అన్నది. పెళ్లి కొడుకుని కాబట్టే పెళ్లి కొడుకుగా ముస్తాబోతున్నారా చావట అంటూ కామేశం బాబాయ్ అనంతును జల్లకాయ కొట్టబోయాడు. ఇది జోకో సీరియస్సో అనంతకు అర్థం కాలేదు. ఈ వయసులో నీ పెళ్ళేంటి బాబాయ్, నేను చేసుకోవడానికి ఏ అమ్మాయి ఒప్పుకుంటుంది కనుక అన్నాడు. కామేశం బాబాయ్ అనంతకేసి జాలిగా చూశాడు, పిచ్చివాడా ఈనాటి యంగజ్ కావాల్సింది ఉఫ్ అని ఊదితే పడిపోయేటటువంటి కుర్ర సజ్జు కాదు, నాలాగా స్ట్రాంగ్గా రాక్ లైక్ సపోర్ట్గా నిలబడేటటువంటి అనుభవజ్ఞుడు. అందుకనే ఓ అందమైన అమ్మాయి నేనంటే ఇష్టపడింది, నాకు నచ్చింది, డిన్నర్కు హోటల్కు రమ్మనమని చెప్పాను, పెళ్లి చేసుకుంటావా అని అడగబోతూ ఉన్నాను. సరేనంటే వచ్చే నెలలోనే పెళ్ళి, నువ్వు తోడు పెళ్లి కొడుక కూర్చోవలసి వస్తుంది, మంచి బట్టలు అవి కుట్టించుకో అంటూనే బయట వెళ్ళడానికి రెడీ అయ్యాడు. అనంత్కు కళ్ళు తిరిగినట్టయింది. ఎవరావిడ, ఐ మీన్ అమ్మాయి, సుబ్బి అని గాంధీ పార్క్ పక్కన పసరట్లు వేస్తూ ఉంటుంది, వెరీ బ్యూటిఫుల్ గర్ల్. బాబోయ్ బాబాయ్ అటువంటి అమ్మాయిని చేసుకోవడానికి మాంకాళ్ళ అత్తయ్య ఒప్పుకుంటుందా? బాబాయ్ మంచి ధైర్యంగా ఉన్నాడు. మాంకాళ్ళ అత్తయ్య ఒప్పుకుంటే ఉంది, లేకపోతే లేదు. నిన్న రాత్రి చెప్పేశాను తాంబూలాలు వేసేసుకుంటున్నాం తన్నుకు చావండి అని. ఈసారి మాత్రం తను అడ్డుపడితే ఊరుకోను, ఖబర్దారం చెప్తాను. నాకు 50 ఏళ్ళు దాటాయి, అయినా ఇంకా తన మాట వినాలా? వినను, నాకు స్వతంత్రం వచ్చింది, జై హింద్ చలో సుబ్బి అని నినాదం ఇచ్చేసి కామేశం బాబాయి రోడ్డును పడ్డాడు. ఈ వలస చూస్తుంటే ఈసారి బాబాయ్ నాపడం ఎవతరం కానట్టుంది. పాపం ఎవడు అడ్డుపడ్డానికి ప్రయత్నిస్తాడో కానీ వాడు మస్ అయిపోతాడు అనుకున్నాడు అనంత్. కాసేపట్లోనే మాంకాళ్ళ అత్తయ్య ఫోన్ వస్తుందని తెలియక, ఫోన్ వస్తూనే అత్తయ్య లంఘించుకుంది, ఎరా అనంతు కామేశం గడు అక్కడ లవ్ అఫేర్ నడుపుతూ ఉంటే నువ్వు గాడిదలు కాస్తూ ఉన్నావా చవట, కనిపెట్టి నాకు ముందుగానే చెప్పవద్దా,
పోయి పోయి దోశలు పోసేదాన్ని వర్ణించడం అంటూ అత్తయ్య ఆ సుబ్బి వంశాన్ని తిట్టని ఆరంభించింది. దోశలు కాదు పెసరెట్లు అని సవరించబోయి ఆనంద్ మరిన్ని చివాట్లు తిన్నాడు. పోని దోశలు పోసేదాన్ని నువ్వు వరించు, పెళ్లి పెటాకులు లేకుండా ఆమోదులాగా తిరిగితే అటువంటి వాళ్ళే దొరుకుతారు. ఈ పెళ్లి ఆపకపోతే నేను ఊరుకొని చెప్తున్నా, నిన్ను కొరత వేస్తాను చూడు. ఆనంద్కి అభ్యంతరం తెలపబోయాడు. సుబ్బి పెళ్ళి ఇంక చౌకు వచ్చిందని సుబ్బితో బాబాయ్ పెళ్ళి నా చౌకు వచ్చినట్టుగా ఉంది, మధ్యలో నేనేం చేయగలను? అది నేను చెప్తాను లేరా, మా ఊరి కుర్రాడితోటి నీకు ఓ బ్లాంక్ చెక్ ఇప్పిస్తూ ఉన్నాను, కాసేపట్లో నీ దగ్గరకు వస్తాడు. నువ్వు ఆ చెక్కు పట్టుకెళ్ళి ఆ దోశలు దాన్ని సర్లేరా పెసరట్ల దాని మొహన కొట్టు అలాగే అంటూ ఆ చెక్కు ఆ పళ్ళని ఇచ్చేయడం కాదు మా బాబాయిని వదలని ఎంత ఉంచుకుంటావు అని అడిగి ఆ ఇంక వేసి మరీ ఇవ్వు, మరీ ఎక్కువ ఇవ్వకు బేరమాడు, ఇలాంటి అలగజనానికి ఓ 100 మొహాన పడేసినా చాలు అని మాంకళ్ళత్తయ్య చెప్తూ ఉండగానే అత్తయ్య ఈ స్కీమ్ అసలు బాగలేదు, సినిమాలో ఈ సీన్ వచ్చినప్పుడల్లా ప్రేక్షకుల సింపతి ఆ అమ్మాయి మీదే ఉంటుంది, ఆ అమ్మాయి నా ప్రేమను తూచగలిగినట్లయితే త్రాసు ఇంకా చేయబడలేదు అని అడుగుతుంది, చెక్కు ఇంకా రాయబడలేదు లాంటి డైలాగులు కొట్టినప్పుడు ప్రేక్షకులు తెగ చప్పట్లు కొట్టేస్తారనుకో. రే నువ్వు ప్రేక్షకులను ఎవరినైనా తీసుకువెళ్దాం అనుకుంటూ ఉంటే ఆ ఐడియాని డ్రాప్ చేసుకో, మనకు కుటుంబ గౌరవం ముఖ్యం, ఇది ఎవ్వరికీ తెలియడం నాకు ఇష్టం లేదు. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అత్తయ్య, నేను ఆడియన్స్ తీసుకుని వెళ్తాను అంటాను లేదు, సినిమాల్లో అటువంటి సందర్భం గురించి చెప్తూ ఉన్నాను. అలాంటి సీన్లలో ఆ సదరు ప్రేమికురాలు డబ్బు పుచ్చుకున్నటువంటి వాడిని ఫ్రేమ్ షాట్లో పురుగుని చూసినట్టుగా చూసి చూస్తే చూడండి, నేనేం అనుకోనులే అత్తయ్య హామీ ఇచ్చింది కానీ నేను అనుకోవచ్చుగా అని అనంతరం అభ్యంతరం లేపలేతేలో కానీ అత్తయ్య వార్నింగ్ ఇచ్చేసింది. నువ్వు ఆ చెక్కు దాని మొహాన తగలేసి పెళ్ళి జరగకుండా చేయకపోయినట్లయితే నేను నిన్ను పురుగున్నరలాగా చూస్తాను జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది అత్తయ్య. 2 రోజులు పోయాక ఇక వాయిదా వేయడం కుదరదని తెలుసుకున్నాక అనంతు సుబ్బింటికి వెళ్ళాడు. తలుపు తట్టేసరికి ఓ 40 ఏళ్ళు పైబడిన ఆవిడ తలుపు తీసింది. మొహం అందంగానే ఉన్నా మనసు చాలా భారీగా ఉంది, అక్కడక్కడ నిలిచిన జుట్టు కాస్త పలచని చీర. ఆనంద్ చూస్తూనే వచ్చారా రండి రండి అంది. ఘాటుఘాటు డైలాగులు ఈ కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి అనంత్ కాస్త ఆశ్చర్యపోతూ వచ్చేసా అన్నాడు. చెక్కు స్కీము వాళ్ళకి అలవాటేనేమో అనుకుంటూ. నా పేరే అచ్యుతశ్రీ, సుబ్బి మా మేనకొడలే, పాపం ఇప్పుడే కాస్త కునుకు పట్టింది, కాసేపు అవుతారా, రాత్రంతా జ్వరం వల్ల నిద్ర లేవలేదు అన్నాను. పర్వాలేదులేండి కాసేపు అవుతాను అన్నాడు అనంత్. పోనీ ఎలాగూ ఖాళీగా కూర్చున్నా కదా, నా మోకాలు కాస్త చూడండి అందామె చీర కాస్త పైకి ఎత్తుతూ. వీళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఈవిడ మోకాలు చూడ ఆర్వాయితీయమో అనుకుంటూ అనంత్ ఆ మోకాలు వేసి తదేకంగా చూశాడు. మీ ఉద్దేశం ఏమిటి అని ఆవిడ అడగగానే ఏదో ఒకటి చెప్పాను, ఏముంది బాగుంది అన్నాడు మెచ్చుకోలుగా. ఇప్పుడు బాగానే ఉన్నట్టు కనబడుతుంది, రాత్రిపూట ఒకటే సలపరం, 2 నెలలుగా అవస్థ సూదులు కూర్చున్నట్టు ఒకటే నొప్పి అంది అచ్యుతశ్రీ. దీనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక సానుభూతి ప్రకటిస్తూ అనంత్ నోరు చప్పరించాడు. కానీ ఆవిడ తృప్తి పడ్డట్టుగా కనబడలేదు. తమాషా ఏమిటంటే వారం రోజుల నుంచి ఇక్కడ కూడా సేమ్ అదే రకం నొప్పి అందామె చెయ్యి వెనక్కు పోనిస్తూ. ఎక్కడా అన్నాడు అనంత్ ఏపాటి ఉత్సాహాన్ని కనబరచకుండా. ఈ గోళంతా ఎందుకు, వేరసారాలు లేకుండా ఫిక్స్డ్ రేటు ఎంతో చెప్పేస్తే చెక్కు గిలికేసి పోవచ్చు కదా అనుకుంటూ అనంత తొందరపడుతూ ఉన్నాడు. ఇక్కడే వెన్నెముక కింద కాస్త చూడండి మీకే తెలుస్తుంది అంటూ ఆవిడ లేచి నిలబడింది. ఎంత అనవైతే అయినా కొద్ది హద్దులు ఉంటాయి, మోకా చూడమన్నారు పోలేనని చూశాను బుద్ధిగా అనంత మాటల కోసం వెతుక్కున్నాడు. ఎక్కడ పడితే అక్కడ చూడమంటే నేను చూడను అన్నాడు మొహం మార్చుకుంటూ. అచ్యుత స్త్రీ కూడా మొహం మార్చుకుంది. డాక్టర్ అన్నాక పేషెంట్ బాధలన్నీ చూడాలి, అలా గిరిగీసుకుని కూర్చుంటే ఎలాగా అంది. అనంత్కి కథ కాస్త అర్థమైంది. చంపారు పండి, నేను డాక్టర్ని కాను యాక్టర్ని కాను, ఆవిడ తెల్లబోయి అంతలోనే పళ్ళున నవ్వింది. సుబ్బికి జ్వరంగా ఉంది కదా అని నేను డాక్టర్ కోసం కబురంపాను, మీరు వస్తే మీరే డాక్టర్ అనుకున్నాను, పోనీ మోకాలు చూపించినప్పుడే నేను డాక్టర్ని కాను అని చెప్పవచ్చు కదా, గడుసుగా అనుకున్నారే చిలిపి అంటూ అనంత్ చేతి మీద చిన్నగా కొట్టింది కూడా. ఈ అచ్యుతం వరుస అనంత్కి అర్థం కాలేదు, కోపడే బదులు ఇలా మాట్లాడుతుంది ఏమిటా అని అనుమానం వచ్చింది. ఇలాంటి టైంలో చెక్ ఆఫర్ చేస్తే సుబ్బి డైలాగుల మాట ఎలాగున్నా మరో రకమైన ఇబ్బంది వచ్చేలాగా ఉందని భయం వేసింది. అదేం కాదు, సుబ్బిగాతో పని ఉండి వచ్చానులేండి
మళ్ళీ రేపు వస్తాను అని పరిగెట్టుకుంటూ పారిపోయి ఇంటికి వచ్చేసాడు. వాళ్ళ దగ్గర నుంచి పారిపోగలిగాను కానీ మాంకాళ్ళ అత్తయ్య దగ్గర నుంచి పారిపోలేను కదా. కాసేపట్లో ఆమె దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఏం చెప్పాలా అని ఆనంద్ అనుకుంటూ ఉండగానే రాంపండు వచ్చాడు. అతన్ని చూడగానే ఆనంద్కి గుర్తుకొచ్చింది ఈ సదరు సుబ్బిని రాంపండు కూడా గతంలో ప్రేమించాడు అని. విషయం చెప్పి సమయానికి అచలపతి కూడా ఊళ్ళో లేడురా, ఏదైనా మంచి ఐడియా చెప్పి బాబాయిని దీంట్లోంచి బయట పెట్టేటట్టుగా చెయ్యి అన్నాడు. రాంపండు చిరునవ్వు చిందించాడు. అన్నిటికీ అచలపతి అక్కర్లేదురా, ఐడియా చెప్తాను కానీ దానికి కాపీరైట్ నా దగ్గరే ఉంచుకుంటున్నాను. మీ మాంకాళ్ళ అత్తయ్యకు చెప్పినప్పుడు ఇది రాంపండు ఐడియా అని చెప్పి తీరాలి, లేకపోతే నా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కు భంగం కలుగుతుంది. తప్పకుండా చెప్తాను కానీ ముందు ఐడియా చెప్పి చావు అని అన్నాడు అనంత విసుగ్గా. సింపుల్, ఇప్పటిదాకా అచ్యుత శ్రీ కామేశం బాబాయ్ కలవలేదు, వాళ్ళిద్దరికీ ఓ భేటీని ఏర్పాటు చేయి. సుబ్బి అందగత్తె కావచ్చు, మీ బాబాయ్ని ఆకర్షించనవచ్చు, కానీ ఈ అచ్యుత శ్రీ నాకు గుర్తుందిలే, బొత్తిగా దారుణంగా ఉంటుంది, అడ్డప్పడి తిడుతుంది, సిగ్గు ఎగ్గు కాస్త తక్కువ. నువ్వే చూసావుగా కామేశ్వరం గారు ఈ అత్తయ్యను ఆవిడ విధానాలను చూడగానే చికాకు పడతాడు. సుబ్బిని కట్టుకుంటే ఈ లెవెల్ మనుషులతోటి మసలవలసి వస్తుందని ఒక్కసారిగా జ్ఞానోదయం అవుతుంది. దెబ్బకి సుబ్బికి గుడ్ బై చెప్పేస్తాడు అని అమోఘమైనటువంటి ఐడియా చెప్పాడు రాంపండు. ఇంతలోనే అత్తయ్య నుండి ఫోన్ వచ్చింది. ఆనంద్ తన పర్యటన విషయాలను అతి క్లుప్తంగా చెప్తూ అప్పటికే బోల్డ్ అని అక్షంతలు పడ్డాయి కనుక ఈ అచ్యుతశ్రీ భోజనాన్ని పిలిచే ప్లాన్ గురించి చాలా విస్తృతంగా చెప్పాడు. చెప్తూ ఇది రాంపండుకు వచ్చినటువంటి బ్రిలియంట్ ఐడియా అని కూడా చెప్పి రాంపండుకు తన నిజాయితీని నిరూపించుకున్నాడు. మాంకాళ్ళత్తయ్య సరే అలా కూడా చేద్దాం, గత 30 ఏళ్ళుగా ఈ కామేశంగాడి ఎఫ్ఐఎస్ మీద బోల్డ్ అంత ఖర్చు అయింది, చెక్ ఇంకా ఇవ్వలేదంటున్నావు కాబట్టి ఈసారి ఖర్చు మిగిలినా మిగిలినట్టే అంటూ ఫోన్ పెట్టేసింది. రాంపండు చాలా సంతోషపడ్డాడు. మీ మాంకాళ్ళత్తయ్య తిట్టకుండా సరేనందంటే ఇది చాలా గొప్ప ఐడియాయేనన్నమాట, పేటెంట్ చేయించుకోవాలి, త్వరలోనే నా బుర్ర గట్టిదని గ్రహించి మీ అత్తయ్య నాకు మంచి ఉద్యోగం చూసి పెడుతుందేమో అంటూ గాలిమండలకు పునాదులు తవ్వనారంభించాడు. మాంకాళ్ళత్తయ్య దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది కాబట్టి పనులు చలచక్క అయిపోయాయి. అనంత్ సుబ్బి ఇంటికి వెళ్ళి అచ్యుత శ్రీని భోజనానికి ఆహ్వానించాడు. సుబ్బి లేకుండా నేను ఒక్కతిని రావడం ఏమిటి, పైగా మీకు నాకు బొత్తిగా తెలియని కూడా తెలీదు అంటూనే అయితే మీ ఇంటికి ఎన్ని గంటలు రమ్మంటారు అనేసింది. కామేశం బాబాయ్ కూడా అసలే సుబ్బికి ఒంట్లో బాగలేదని, నా మనసు బాగలేదురా, ఇప్పుడు ఈ విందు భోజనాలు ఏమిటి అంటూనే సరేలే వస్తాను, గుత్తొంకాయ కూర స్పెషల్గా చేయించు అంటూ ఆర్డర్ చేశాడు. అచ్యుత శ్రీ వచ్చేసరికి రాత్రి 8 అయిపోయింది. అప్పుడే భోజనం వద్దు, నా స్టమక్ లైనింగ్ కాస్త వీకు, ముందు ఏమైనా డ్రింక్స్ ఉంటే తీసుకుని ఆ తర్వాత అన్నం సంగతి చూద్దాం అంది. కామేశం బాబాయ్ డైలాగులే, నువ్వు కాపీ కొడుతూ ఉన్నావా తల్లి, నీకు ఇవాళ డిన్నర్ దగ్గర మంచి కంపెనీయే దొరుకుతుందిలే అనుకుంటూ డ్రింక్స్ ఏర్పాటు చేశాడు అనంత్. ఇంకో పావుగంటకు కామేశం బాబాయ్ కూడా వచ్చాడు. డైనింగ్ రూమ్లోకి ప్రవేశిస్తూనే అచ్యుత శ్రీని చూసి కొయ్యబరిపాడు. కాసేపటికి తీరుకుని అచ్చమ్మా నువ్వు ఇంకా ఉన్నావా, ఎక్కడికి వెళ్ళిపోయావు ఇన్నాళ్ళు, నీకు పెళ్ళైపోయిందన్నారే, పిల్లలా అంటూ ప్రశ్నలు కురిపించాడు. కొద్దిసేపట్లోనే విషయాలన్నీ బయటపడ్డాయి. ఈ అచ్యుత శ్రీ వేరెవరో కాదు, కామేశం బాబాయ్ యవ్వనంలో అత్యంత గాఢంగా ప్రేమించి గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డటువంటి రికార్డింగ్ డాన్సర్ అచ్చమ్మే. ఆ పెళ్లి ఎలాగైనా చెడగొట్టాలని మాంకాళ్ళత్తయ్య అచ్చమ్మ వద్దకు వచ్చి బోల్డ్ అంత డబ్బిచ్చింది. చిన్నతనం, ప్రేమ విలువను గుర్తించలేక వెదవ డబ్బుకి లొంగిపోయాను అంటోంది అచ్యుత శ్రీ. ఇప్పుడు దెబ్బకి అచ్చమ్మ ఊళ్ళోంచి మాయమైపోయింది. ఆమె వేరెవరినో కట్టుకుందని అబద్ధం చెప్పి మాంకాళ్ళత్తయ్య కామేశం బాబాయ్ మనసును మార్చేసింది. ఇన్నాళ్లకు మళ్ళీ వాళ్ళు ఇలా తాసపడ్డారు. జీర్ణశక్తుల గురించి ఒకరినొకరు పరామర్శించుకుంటూ ఉండగానే తమ మధ్య ఒకప్పుడు ఉన్నటువంటి గాఢమైన ప్రేమ ఇంకా సజీవంగానే ఉందని ఇద్దరూ తేల్చుకున్నారు. సుబ్బిని మనసులో నుంచి తుడిచేసి అచ్చమ్మను పెళ్లాడతానన్నాడు కామేశం బాబాయ్. అంతకంటే భాగ్యమా అంది అచ్చమ్మ. తన కొత్త నిర్ణయం గురించి కామేశం బాబాయ్ మాంకాళ్ళత్తయ్యకు ఎప్పుడు చెప్పాడో ఏమో. పొద్దునే మాంకాళ్ళత్తయ్య ఆనంద్కు ఫోన్ చేసింది. నేను ఎప్పుడో కష్టపడి వదులుచుకున్నటువంటి ఆ రికార్డింగ్ డాన్సర్ను ఇంటికి భోజనాన్ని పిలిచి కామేశాన్ని పరిచయం చేయమని ఎవడరా నీకు చెప్పింది, చెక్కు మొహన పడేసి పెసరట్ల దాన్ని వదులుచుకోరా అని చెప్తే నువ్వు వినకుండా మళ్ళీ అచ్చమ్మను సీన్లోకి లాక్కొస్తావా, అదో జలగా ఆ రోజుల్లోనే నన్ను ముప్పు తిప్పలు పెట్టింది, ఇప్పుడు వీడు బిర్ర బిగిసాడు, ఇన్నేళ్ళుగా నేను పాట కష్టం అంతా వేస్ట్ అయిపోయింది, ఎవడ్రా నీకు ఐడియా ఇచ్చింది అంటూ అత్తయ్య అరవను ఆరంభించింది. రాంపండు అని మా ఫ్రెండు, నువ్వు చూసే ఉంటావు
వాడేది బ్రిలియంట్ ఐడియా అని చెప్తాను అంటూ అనదు నానుస్తూ ఉండగానే వాడు వాడి ఐడియాను రాంపండు జాంపండు వాడు తాట తీయకపోతే నన్ను అడుగు ఇప్పుడే కాళ్ళ బయలుదేరుస్తున్నాను వాడు కనబడితే వాణ్ణి కనబడకపోతే నిన్ను కైమ చేయించేస్తాను వెధవలారా ఉండు అని అరుస్తూ గర్జిస్తూ అత్తే ఫోన్ పెట్టేసింది ఫోన్ పెట్టగానే అనంత రాంపండు కోసం పరిగెట్టాడు అత్తే సంగతి తెలుసు కాబట్టి ఆ కైమ ఏదో రాంపండునే చేస్తే మంచిది అని అనంత్ గారి అభిప్రాయం అది అన్నమాట సంగతి కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ మరొక కథతోటి మీ ముందుకు వస్తాను మీ అభిప్రాయాలు సూచనలు తప్పకుండా నా మీ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూ ఉండండి నమస్తే